నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో యాంజిల్ నెంబర్ 786 ఎక్కువగా వింటుంటాం. అసలు ఏంటి నెంబర్స్? దీని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఒక మూడు నెంబర్లు ఎక్కువగా వినిపిస్తాయి, 786. ఏంటండి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఈ 786 కి ఏంటి సంబంధం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చూడండి, 786 యాంజిల్ నెంబర్ అంటే కొన్ని యాంజిల్ నెంబర్స్ అంటారండి, లైక్ 888 కానీ, 999 కానీ, 786, 111. బట్ అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే 786. అడొచ్చు మీరు, ఎందుకు సార్ అంత పవర్ఫుల్ అంటే, చూడండి అది ఒక యూనివర్సల్ సింబల్స్ కొన్ని ఉంటాయండి. ఎప్పుడైతే ఆ నెంబర్ మీకు వచ్చిందో, ఎన్నో నెంబర్స్ ఉంటాయి కదండి, ఆ నెంబర్ మీకు ఎందుకు కనపడాలి అదే సమయంలో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే 786 నెంబర్ కనబడుతుందంటే మీరు అర్థం చేసుకునేదంటే ఆ సమయంలో మీరు ఏదైతే ఆలోచన ఇస్తున్నారో అది సరైనది అనేసి యూనివర్సల్ సింబాలిక్గా చెప్తుంది. అంటే ఇది కరెక్ట్ గాను, గో హెడ్. ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నామండి హరిత గారు, ఓకే, గ్రీన్ సిగ్నల్ పడింది, మనం ఏదాం ఆటోమేటిక్గా ముందుకెళ్తాం, రెడ్ సిగ్నల్ పడితే ఆటోమేటిక్గా ఆగిపోతుంటాం. అంటే అక్కడ చూడండి, ఇలాగే యూనివర్స్ కొన్ని సింప్టమ్స్ అంటే చెప్తూ ఉంటుంది, లైక్ యాంజిల్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి 786. చాలామంది బిలీవ్ చేయరు. సో బిలీవ్ చేశారా చేయరా అనేది కానీ, ఎప్పుడైతే అది నెంబర్ కనపడ్డప్పుడు కొంతమందికి ఏంటంటే ఆ నెంబర్ వల్ల నాకు లక్ కొంతమంది చూస్తుంటారు, ఆ నెంబర్ కనపడగానే ఒక యాక్టివిటీ జరిగింది, అందులో సక్సెస్ వచ్చింది, ఆటోమేటిక్గా ఏమవుతుంది హరిత గారు, బిలీవ్ సిస్టమ్ పెరుగుతుంది. ఇలా ఎంతో మందికి అది రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి అంత నెంబర్ అనేది అంత ఫేమస్ అయింది. లేదనుకోండి అంత రాదు కదా. చూడండి, ఏదైనా సరే రిజల్ట్స్ ఇస్తేనే కదండి నలుగురు మాట్లాడుకునేది. సో ఇక్కడ చూసే వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఒకటి, అంటే నేను అనేది ఒక 786 అందరికీ సూటబుల్ అని చెప్పను, కొంతమందికి 111 కనపడ్డప్పుడు వాళ్ళకు లక్కీ నెంబర్, లక్కీగా ఒకటి కలిసి వచ్చింది. సో వాళ్ళు ఏం తీసుకుంటారు, 1, కొంతమంది 555, కొంతమంది 888, 999. సో చాయిసెస్ దేమ్, ఆ నెంబర్స్ అనేది వాళ్ళ ఇష్టం. బట్ ఒకటి గుర్తుంచుకోండి, యాంజిల్ నెంబర్స్ కంటే కూడా ముందుగా సంకల్ప బలం బలంగా ఉండాలండి. ఎవరికైతే సంకల్పం బలంగా ఉంటారు కూడా ఏ నెంబర్ అయినా సరే పర్వాలేదండి, బట్ ఎవరికైతే బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్, వర్కౌట్ అవుతుంది, బట్ ఆ నెంబర్ ఆ సమయంలో వారి కనెక్టివిటీ అయ్యింది, అది కనపడ్డప్పుడు వాళ్ళు ఏదైతే పనులు చేశారో సక్సెస్ అయ్యారు, ఏదైతే ఆలోచన చేసిందో అది వర్కౌట్ అయ్యింది. సో అప్పుడు వాళ్ళతో ఏమంటారు, యాంకరింగ్ అనేది అవుతుంటారు. సో ఆ నెంబర్ అనేది వాళ్ళకి పనిచేస్తుంది. వాళ్ళు ఏ ఆ నెంబర్ వచ్చినప్పుడు మీరు అనొచ్చు ఏం చేయాలనేసి. సో ఎప్పుడైతే అలాంటి నెంబర్ నోటు పైన రానివ్వండి, బైక్ పై చూడనివ్వండి, కార్ నెంబరే కానీ, ఫోన్ నెంబరే కానీ, ఏదైనా సరే అలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సంకల్పం చెప్పుకోవాలండి. ఏ సంకల్పం, మీరు ఏ దృష్టి, మీకు ఏం కావాలప్పుడు టెంపుల్కి వెళ్తుంటారు, వాళ్ళ ఏదో అంటే వాళ్ళకి కావాల్సింది సంకల్పం చెప్పుకుంటారు, కావాలని కోరుకుంటారు. ఇక్కడ మన సబ్జెక్టులు ఏంటంటే హరిత గారు, ఆ నెంబర్ కనపడ్డప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని అక్కడ మనకు ఏదైతే సంకల్పం ఉందో దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 786 11 టైమ్స్ మీరు ఏమిటంటే ఇలాంటి యాంజిల్ నెంబర్స్ కనపడ్డప్పుడు ఏం చేయాలంటే 11 టైమ్స్ అండి, 11 టైమ్స్ మీరు అనొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒకటి దృఢంగా బలంగా కావాలంటే కొన్నిసార్లు రిపిటేషన్ చేయాలి. 11 అన్నా కూడా 1 అంటే సరిగ్గా నీకు నువ్వు అనుకున్న సరిగ్గా జరుగుతుంది. సో అలాగా 11 టైమ్స్ నువ్వు ఏం చేయాలంటే పదే పదే రిపీట్ చేసుకోవాలి. నాకు అనుకున్నదల్లా నాకు జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతని చెప్పుకుంటూ పిక్చరైజేషన్ చేయాలి, ఊహించాలి. ఎప్పుడైతే మనం పదే పదే మనకు కావాల్సింది ఊహిస్తుంటామో అది రియాలిటీకి వస్తుందండి. ఏదైనా సరే ప్రతిది కూడా ఇక్కడ అంతా కూడా ఊహల నుంచే వచ్చింది ప్రతి ఒక్కటి కూడా. సో అలా మనం చేసుకోవచ్చండి. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్, 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నేను చాలా హ్యాపీగా ఉంది, అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా, అది కరెక్ట్ టైంలో. నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసిన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. 786 ఈ 3 మెంబర్స్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఒక సంబంధం ఉంది అని చెప్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒకటి ఏమంటారు ఒక ఇష్టం ఉంటుంది, ఆ లక్కీ నెంబర్ గా ఉంటుంది. సో ఏ నెంబర్ అయినా వాళ్ళు ఊహించుకోవచ్చా? ఎస్, ఎవరైనా ఊహించుకోవచ్చు, అంటే ఎవరైనా దేనైనా తీసుకోవచ్చు. బట్ 786 నేను చూస్తే నా స్టూడెంట్స్కే కాదండి, మొత్తం ఓవరాల్గా చూస్తే దానికి ఒక స్పిరిచువాలిటీ కనెక్టివిటీ కూడా ఉందండి. ఎస్పెషల్లీ ముస్లిం రిలీజియన్లో చూసినట్టయితే 786 చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అక్కడ అదే వాళ్ళే కదండి, ఏ రిలీజియన్, ఇక్కడ మన సబ్జెక్టు రిలీజియన్తో సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మన సబ్జెక్ట్ విశ్వవ్యాప్త భవనం. హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా, ఎవరైనా కూడా ఫాలో చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, విశ్వం. చూడండి, మంచి ఏ ధర్మంలో ఉన్నా
స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఏదైనా సరే గుర్తుంచుకోండి, మనం చేసేది కరెక్ట్గా అనిపించి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే దాన్ని మనం పాటించవచ్చు. బట్ ఒకటే ఒకటి, ఆ 786 అనే కొంతమంది నోట్లు కొనుక్కుంటూ ఉంటారు. అలా కొనుక్కోద్దు, సహజంగా రావాలి. ఏదైనా కానీ 786 నా దగ్గర 786 నెంబర్స్ ఉన్నాయి మీరు కొంటారా ఇలాంటివి కాకుండా మీ దగ్గర సహజంగా వచ్చినా తీసుకోండి. అంతేగాని 786 500 ఇస్తా నెంబర్ ఇచ్చే దీనివల్ల ఏంటి ఫలితం అనేది నాకు ఒకటి చిన్న ఫలితం ఏమిటి అంటే గుర్తుంచుకోండి ఏంటంటే ఆ నెంబర్స్ కనెక్టివిటీ యూనివర్స్ తో కనెక్టివిటీకి యూనివర్స్ సింబాలిక్ గా చెప్తుంటుంది. సో లైక్ ఓంకారం స్వస్తికి ఎలాగైతే బిలీవ్ చేస్తుంటారో సేమ్ లైక్ దట్ ఆ నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ మనం చూసినప్పుడు కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే మీకే ఎందుకు అదే సమయంలో మీకు కనెక్టివిటీ అవ్వాలి, ఆ సమయంలో మన ఆలోచన విధానం లేదా అది వచ్చినప్పుడు మనం ఏదైతే పనులు చేస్తుంటామో అది చేసినప్పుడు రియాలిటీకి వస్తుంది. సో ఆ నెంబర్ రాగానే మన యొక్క విజ్యులేషన్ పోదు. చూడండి, మన సబ్జెక్ట్లో ఎక్కువ సార్లు విజ్యులేషన్ చేస్తే ఎక్కువ సార్లు రిపిటేషన్ చేస్తే ఎక్కువ సార్లు రిజల్ట్స్ పొందుతున్నాం. ఆ నెంబర్ మీకు చెప్పింది అంటే నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవ్వట్లేదు, అంటే నువ్వు ఇప్పటి నుంచైనా సరే విజ్యులేషన్ పవర్ పెంచుకో, నువ్వు ముందుకెళ్తున్నావు, ఇంకా ముందుకెళ్ళు, ఒక సింబాలిక్ అది చెప్తుందండి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ప్రొటెక్షన్ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆ వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా అడ్వాన్స్ లా ప్రొటెక్షన్ నేర్చుకోవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే లేదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండి. హరిత గారు, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చా? ఎస్, అవుతండి. వన్ మంత్ క్లాస్ కదా? లేదు, ఇప్పుడు 6 డేస్ అండి, 6 డేస్ ప్రాక్టికల్ క్లాసెస్. ఓకే, 6 డేస్ ప్రాక్టికల్ క్లాస్. తర్వాత తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కంటిన్యూ అవ్వచ్చు మళ్ళీ. ఓకే, అయితే ఫ్రీ డెమో క్లాస్ తర్వాత ఆ డెమోలో చెప్పడం జరుగుతుంది మీరు నిజంగా ఇది కావాలని మీరు కోరుకుంటున్నారు, ఇది చేయాలంటే ఇదంతా కంప్లీట్ మీరు అనొచ్చు. ఏముంటాయి ప్రాక్టికల్స్ అంటే మైనస్కు శిక్షణ అండి. అంటే ఒక ట్రైన్ అన్ట్రైన్ అండ్ ట్రైన్ రెండు ఉంటాయండి. ఓకే, చూడండి, ఇప్పుడు హార్స్ మనం ఇక్కడ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాం, ఒకవేళ ట్రైన్ కాలేదు మేడం, ఓకే, ట్రైన్ కాలేకపోతే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తుంది, బెంగళూరు తీసుకెళ్ళొచ్చు లేదా చెన్నైకి తీసుకెళ్ళొచ్చు. ప్రాపర్గా విజయవాడకి వెళ్దామంటే వెళ్ళదు. అదే ట్రైన్ అయితే ఎలా ఉంటుంది, హార్స్ ప్రాపర్గా తీసుకెళ్తుంది. అదేవిధంగా మన మైండ్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవచ్చు, సిద్ధింపజేసుకోవచ్చు. అలా ఎలా చేసుకోవచ్చో మన ప్రాక్టికల్స్లో మన క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అందుకోసమే అందరినీ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే ఏ ఏజ్ వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు అండి. బట్ నేను సాధించాలి ఒక గోల్ ఉన్న వాళ్ళు అటెండ్ అవుతే ఏంటంటే వాళ్ళు టువర్డ్స్ ద గోల్ డైరెక్షన్ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి గోల్ లేదు అలాంటి వారు నేను రావద్దని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ జూన్ అయిపోయిందండి, 6 మంత్స్ కంప్లీట్ అయింది. ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ఈ 2024లో నేను ఏదో సాధించాలని జనవరి 1st పెట్టుకుంటాడా? ఇక్కడ నుంచి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మన చేతిలో ఏంది, కేవలం 6 నెలలే. ఈ 6 నెలలను కనుక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని బెటర్గా చేసుకోవచ్చు. మీరు ఏదైతే బాడీ అనుకున్నారో ఆ బాడీకి పర్ఫెక్ట్ బాడీ మీరు చేరుకోవచ్చు. అదేవిధంగా ఎకనామికల్గా మీ పర్ మంత్ ఇన్కమ్ కానీ పర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో మన గతం గత 6 నెలలు గడిచిపోయింది. ఈ 6 నెలలు కనుక మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ సమయాన్ని మన లక్ష్యం చేరుకోవచ్చు. అదే రిలేషన్, కొంతమంది చూస్తే భార్య భర్తల మధ్య సరిగ్గా ఉండవని రిలేషన్. మన క్లాస్లో కట్ అయిన తర్వాత నేను చూసాను ఒకటి, నెక్స్ట్ మంత్లో డైవర్స్ అండి, వారు వచ్చారు, వచ్చిన వాళ్ళని మన సబ్జెక్ట్ కలిపింది. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అదే కెరియర్లో జాబ్ రాదు ఇక నా వల్ల ఏది కాదనుకున్న వాళ్ళకు జాబ్ వచ్చింది. అంటే ఎవరికి నా ఎకనామికల్గా నేను ఏమి చేయను, డెబ్ట్స్ క్లియర్ అవ్వవు, నా జీవితం ఏమవుతుందో అనుకున్న వాళ్ళకు డెబ్ట్స్ క్లియర్ అయ్యాయి. ఇలా ఎంతో మందికి రిజల్ట్స్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఒకటే కదండి, ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, బట్ ఒకటే ఒకటి నేను చెప్పేది అంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. సరైన సాధన ఎవ్రీడే చేయాలి. ఏదో నిన్న చేశాను, ఈరోజు చేయలేదు, లేదంటే అది వర్కౌట్ అవ్వదు. ప్రతిరోజు సాధన చేయాలి. ప్రతిరోజు సాధన చేయడం కోసమే ప్రాక్టికల్ క్లాసెస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ దిస్ వరల్డ్, ఇన్ తెలుగు స్టేట్స్లో తీసుకురావడం జరిగింది. ఎంతో మందికి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉంది అంటున్నారు. మీ క్లాసెస్ వింటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అంటున్నారు, అంతేనా? క్లాస్ విని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్ వినదలుచుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.